అడ్డం పడి శనీశ్వరులాగా శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసిన రైతు రుణమాఫీ చేసినమే. 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,22,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు నన్ను అడగడంతో అధికారులందరినీ కూడా పిలిచి తక్షణమే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించాలి, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజి పడకూడదు అని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించను. మేము రైతు బంధు టక్కున టంచన్ చేస్తుంటే జూలైలో నీ ముఖానికి, నువ్వు ఇప్పుడు ఇంకా అక్టోబర్ అయిపోయింది, నీ ముఖానికి ఇప్పటివరకు రైతు బంధు చేసే ముఖమే లేదు, వేస్తున్నావా? మరి మేము కళ్యాణ లక్ష్మి చెక్కులు టంచన్ ఇస్తుంటే నీ ముఖానికి ఇస్తున్నావా? తులం బంగారం వంటివి పత్తనే లేదు. మరి మేము చేసిన పనులన్నీ చేసుకుంటే ఇది కూడా చేస్తే బాగుండు. మేము 24 గంటల కరెంట్ ఇచ్చినాం, నువ్వు ఇస్తున్నావా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మేము 90% పూర్తి చేసినాం, ఇంకో 10% పూర్తి అయితే నీళ్ళు వస్తాయి రంగారెడ్డికి పాలమూరుకు, చేస్తున్నావా? అంటే మేము చేసిన మిగతా పనులన్నీ చేసినట్టు ఇది ఒకటే ఏదో పెద్ద ఇదైనట్టు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగి ఉండడం అనేది పాలకూరుకు ఉండాల్సిన ప్రథమ లక్షణం. మాకుంది కాబట్టే మేము కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ లాపేసినాం, మాకుంది కాబట్టే దామగుండం కూడా మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. నీకు చేతనైతే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉంటే, మోడీని ఒక్క విమర్శ చేసే దమ్ముంటే ముఖ్యమంత్రి, ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి ఆ పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి గారికి మోడీని చూస్తే దడ. యూనియన్ బడ్జెట్లో రూపాయి రాలేదు అని చెప్పడానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదు. అక్కడికి బట్టి విక్రమార్కతో మాట్లాడించండి ఆయన, మేము అడిగినాం ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కదా, ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే మాట్లాడలేదు, భయపడ్డాడు. నిన్న కూడా అక్కడ పోయి ఒక బీజేపీ నాయకుడు మాట్లాడినట్టు దేశ రక్షణ ముఖ్యం, దేశాన్ని మేము కాదన్నామా దేశ రక్షణ గురించి, కానీ దానికి అమెరికా వద్దన్న టెక్నాలజీ, అమెరికా యూకే లాంటి దేశాలు ఇట్లాంటివి వద్దు అంటున్నాయి నేవల్ రేడార్ స్టేషన్ ప్రజా సమూహాల మధ్యన, ఎక్కడో పెట్టుకోవాలి అటవీ ప్రాంతాల్లో. అటువంటిది నువ్వు ఇలా వికారాబాద్లో తీసుకొచ్చి పెట్టి చుట్టుపక్కల ఉండే ప్రజలకు పర్యావరణానికి అన్నిటికీ ఇబ్బంది కలిగే విధంగా చేయడం ఏ రకంగా సమంజసం, ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? మూసీ అనేది నగరానికి జీవనాధారం. ఆనాడు 1908లో వచ్చిన వరదలలో వేలాది మంది చచ్చిపోతే నిజాం నవాబు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి ఈ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసిండు. పరిష్కారం ఎక్కడ? ఇవాళ వాళ్ళని తొలగిద్దాం, తొలగించినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దాం మీరు సూచన ఇవ్వండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మూసీకి పురిట్లో మోసం చేసి అన్యాయం చేసి కిందికి వచ్చి సుందరీకరిస్తా అంటే ఎవరు నమ్ముతారని అడుగుతున్నాం. అందుకే హైదరాబాద్ ప్రజలను అప్రమత్తం చేయడానికి, హైదరాబాద్ పేద ప్రజలకు అండగా నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ కదులుతుంది. మేము క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెడతాము. ఇంకా మరి అంటారు కదా దసరా తర్వాత జమ్మి చెట్టు మీదకి వెళ్ళి పూజ చేసి బయలుదేరాలని, అందుకే మేమందరం కూడా పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ఎక్కడి వరం అక్కడ అన్ని నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, గౌరవ కార్పొరేటర్లు, అదేవిధంగా సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీలు అందరం కూడా కలిసికట్టుగా కదులుతాం. ప్రజలు కూడా మేము వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో మీకు ఎక్కడ ఇబ్బంది కలిగినా దయచేసి మీ స్థానిక శాసనసభ్యుడు కానీ స్థానిక కార్పొరేటర్ కానీ, ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే ఎక్కడైనా మా ఎమ్మెల్యే లేకపోతే స్ట్రేట్గా తెలంగాణ భవన్ కానీ రండి, ఇక్కడ మా కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆఫీస్ జనరల్ సెక్రటరీ రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటారు, పార్టీ లీగల్ సెల్ ఉంటుంది, మీరు వారిని సంప్రదించవచ్చు, తప్పకుండా మీకు న్యాయం లభిస్తుందనే మాట మరొకసారి చెప్తూ ఈ నిర్ణయాలు ఏవైతే మేము ఇవాళ తీసుకున్నామో వీటిని తొందరలోనే క్షేత్రస్థాయి పర్యటనలతో అమలు కూడా మొదలు పెడతామని తెలియజేస్తాం.